नमस्ते वेलकम टू टीवी 36 न्यूज़ इक विवरालकु वेळ्ळिदि आंध्रभेदी श्री लक्ष्मी नरसिंहस्वामी वारिकी नूतन रथम निर्माणानिकी नेटी उदयं 11:15 निमिषालकु मुहूर्तं खरारैंदि रथम निर्माणानिकी एटुवंटि अवांतरालु एदुर्कोकुंडा उंडालनि उदयं 9 गंटल नुंचि सुदर्शन शांति होमं निर्वहिंचारु अनंतरं परलकु श्रीकारं चुट्टारु ई कार्यक्रमानिकी जिल्ला इंचार्ज मंत्री धर्मान कृष्णदास बीसी संक्षेम शाखा मंत्री चेल्लबोयिन श्रीनिवास वेणुगोपाल कृष्ण कलेक्टर मुरलीधर रेड्डी अमलापुरं एंपी चिंता अनुराध स्थानिक एमएलए रापाक वरप्रसाद राव मुम्मिडिवरं एमएलए पोन्नाड सतीश कुमार पी गन्नवरं एमएलए कोंडेटि चिट्टिबाबु 2021 फिब्रवरी 26న జరగబోయే స్వామివారీ కళ్యాణోత్సవానికి సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। నల్లపాడు ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు హోంమంత్రి మేకపోటి సుచరిత నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్ పనులను పరిశీలించారు హోంమంత్రి। फुड कॉर्पोरेशन ऑफ इंडिया जातीय कमिटी सभ्युलुगा आंध्रप्रदेश राष्ट्रम गुंटूर जिल्लाकु चेंदिन प्रमुख व्यापारवेत्त पालूरु श्रीनिवास किशोर रेड्डी गारिनि तेलंगाण राष्ट्रम नुंचि नियमिस्तुन्नट्लु मिनिस्ट्री आफ् कंज्यूमर अफेयर्स फुड अंड पब्लिक डिस्ट्रिब्यूशन मंत्रित्व शाख अदन कार्यदर्शि मदन मोहन राव मूर्य उत्तर्वुलु जारी चेशारु। जातीय स्थायिलो पेद प्रजलकु आहार भद्रत कल्पिंचेंदुकु ई कमिटी पनिचेस्तुंदनि आयन विवरिंचारु। जातीय स्थायिलो पनिचेसे ई कमिटीकि तेलंगाण मरियु आंध्रप्रदेश नुंचि रेंडेळ्ळु कोरसागुतारनि तेलिपारु। ई संदर्भंगा श्रीनिवास किशोर रेड्डी मात्लाडुतू तनपै नम्मकं उंचि जातीय स्थायिलो एसएलसीसी सभ्युडिगा एन्नुकुनंदुकु आ शाख केंद्र मंत्री राम विलास पस्वान गारिकी मरियु केंद्र होमशाख सहाय मंत्री किशन रेड्डीकी कृतज्ञता तेलियजेस्तू नीति निजायती निबद्धतो रैतुलकु अन्नि वेळला सहाय सहकारालु अंदिस्तू नाण्यमैन आहार भद्रत कोसम अहर्निशलु कृषि चेस्तारनि पत्रिका विलेकर्ल समावेशंलो तेलिपारु। अदे विधंगा मंत्रित्व शाख नुंचि मदन मोहन मौर्य गारु एवरैते उन्नारु प्रिंसिपल सेक्रेटरी गारु ई रोज उत्तर्वुलु जारीकी नमस्कारं। ना पेरु मिंचल प्रदीप फुड कॉर्पोरेशन आफ् इंडिया सभ्युनि మరియు ఈ రోజు విజయవాడ కేంద్రంగా పత్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ రోజు విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నుంచి పారిశ్రామిక వేత్త ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి
పాలూరు శ్రీనివాస్ కిషోర్ రెడ్డి గారు ఈ రోజు భారతదేశానికి ఫుడ్ సంబంధించినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఈ రోజు ఎన్నికోవడం జరిగింది. అదేవిధంగా మంత్రిత్వ శాఖ నుంచి మదన్ మోహన్ మౌర్య గారు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మీ హర్షించి ఆయనకి మేము శుభాకాంక్షలు తెలియజేసే భాగంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కిషోర్ రెడ్డి. నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కమిటీ సభ్యుడిగా నియమితులైనను. నియమించినందుకు గాను కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్విలాస్ పాస్వాన్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులకు నాకు ఎవరైతే సహకారం అందించారో వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా ఈ మినిస్ట్రీ తరఫున ఎవరైతే రైతులు ఉన్నారో ఆహార భద్రత విషయంలో కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక జాతీయ కమిటీ సభ్యుడిగా నా నోటీస్కి ఏది తీసుకొచ్చినా కూడా వాళ్ళందరికీ నేను తగినటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో కూడా మనం మాట్లాడి వాళ్ళందరికీ న్యాయం చేయగలుగుతామని తెలియజేసుకుంటున్నాను. గొల్లపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ షోరూమ్ ను ఆదివారం నాడు రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య, తనకు శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు గారితో కలిసి ప్రారంభించారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ ప్రసాదంపాడులోని ముస్లిం రైట్స్ వెల్ఫేర్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 776 కోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని అన్నారు. 2018లో గుంటూరు పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడి కేసులో 187 మందిపై కేసు కొట్టివేస్తూ ప్రభుత్వం 776 జీవో విడుదల చేసిందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ముస్లిం యువతపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని, ముస్లిం యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అన్నారు. అయితే కొంతమంది అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో కేసు ఫీల్ వేశారని, హైకోర్టు వారు దానిపై స్టే ఇవ్వడం విచారకరమని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 776 హైకోర్టు పునరాలోచించాలని కోరారు. స్టే ఎత్తివేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. సామాజిక వర్గానికి కూడా చెందిన వాళ్ళు ఉన్నారు, దాదాపుగా 187 మంది ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఒక సదుద్దేశంతో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఒక జీవోని ఇష్యూ చేసి వాళ్ళందరిపై కేసులు ఎత్తివేయడం జరిగింది. ఒక సోదరుడు దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది హైకోర్టులో వేయడం, దానికి అనుగుణంగా వాళ్ళు దానిపై స్టే విధించడాన్ని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ ఖండిస్తున్నది. గౌరవ హైకోర్టు వారిని నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఈ యొక్క ఏదైతే కేసు ఉందో, కేసుపై జీవో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దానిపై మీరు పునరాలోచించాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. ఇకపోతే ఆ తీర్పు తర్వాత కొన్ని పత్రికలు రాసిన కథనాలు చూస్తే ఇది లౌకిక రాష్ట్రమేనా, ఓ పత్రికలో ఇది లౌకిక రాష్ట్రమేనా, ఇది సెక్యులర్ రాష్ట్రమేనా,
అని చెప్పి కొన్ని కథనాలు వచ్చాయి. దేశంలో 29 రాష్ట్రాల్లో ఏదైనా లౌకిక రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్, సెక్యులర్ రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. బడుగు బలహీన వర్గాలకు, ముస్లిం మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ సమాన న్యాయం చేస్తూ సంక్షేమ పాలన దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి హైకోర్టు వారిని నేను వినమ్రతా పూర్వకంగా నేను కోరుతా ఉన్నా. పునరాలోచించాలని చెప్పి నేను మరొకసారి నేను గౌరవ హైకోర్టు వారిని కోరుతా ఉన్నా. ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఒకటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరియు హోంమంత్రి మేకతోటి సుచరిత గారిని ప్రభుత్వం తరపు నుండి మీరు కూడా ఆ ఏదైతే మీరు ఎత్తేసిన కేసుల మీద స్టే విధించారో ఆ స్టే ఎత్తేసే విధంగా కూడా కృషి చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఏదైనా విచారకరం బాధాకరం ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నది. ముస్లిమేతరులు కూడా కేసులో ఉన్నారు, వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సదుద్దేశంతో కేసులు ఎత్తేస్తే దానిపై స్టే విధించమని చెప్పి ఒక సోదరుడు వెళ్ళటం అనేది చాలా విచారకరం. గతంలో గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి దాడులు చిన్నపాటి నేరాలు జరిగాయి. తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆ కేసులు ఒక జీవోలు ఇష్యూ చేయడం సదుద్దేశంతో కేసులు ఎత్తి వేయడం జరిగింది. ఏ ఒక్క దాని మీద రాని ఈ యొక్క ఇది ఇబ్బంది తప్పు దొరికింది అంటున్నారు. ఈ యొక్క కేసులోనే ఎందుకు తప్పు దొరికింది, ఎందుకు తప్పు జరిగిందని చెప్పి నేను గౌరవ హైకోర్టు వారిని కూడా పునః పరిశీలించాను. తెలుగు భాష తీయదనాన్ని, తెలుగు గళ మాధుర్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన గాన గాంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతి శాశ్వతంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వారు జన్మించిన నెల్లూరులని, వారి కాంస్య విగ్రహంతో పాటు నెల్లూరులో నెలకొల్పి సంగీత కళాశాలకు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాలి. అలాగే నెల్లూరులో తిక్కన విగ్రహం పెట్టాలని శ్రీ బాలు కోరికను మన్నించి రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ వారు కాంస విగ్రహాన్ని తయారు చేయించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పంపించడం జరిగింది. దాని నెల్లూరులో ఆవిష్కరణ చేయించి వారి కోరికను నెరవేర్చాలన్నారు. గతంలో శ్రీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాపు మరణించినప్పుడు వారి స్మృతిగా విజయవాడలో స్టేట్ మ్యూజియానికి బాపు పేరు పెట్టారు. రాజమండ్రిలో బాపు రమణ విగ్రహాలు ప్రభుత్వం పెట్టించింది. అలాగే శ్రీ మంగళంపల్లి బాలవ్ మురళీకృష్ణ మరణించినప్పుడు వారి పేరిట సాంప్రదాయ సంగీతంలో 10 లక్షల రూపాయలతో జాతీయ పురస్కారం ఏర్పాటు చేయడమని అన్నారు. భగవంతుని కరుణించమని కోరారు, కానీ ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. ఇంత ప్రతిస్పందన ఎక్కడ కూడా ఎవరికీ రాలేదు. ఆ విషయం మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ జాతిలో పుట్టిన మహోన్నత వ్యక్తి కనుక ఆయన ఘనకీర్తి భావితరాలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాపు గారు మరణిస్తే విజయవాడలో స్టేట్ మ్యూజియానికి బాపు గారి పేరు పెట్టడం జరిగింది. అలాగే బాపు గారి, రమణ గారి యొక్క విగ్రహాలు రాజమండ్రిలో గోదావరి ఒడ్డున ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఆ తర్వాత సుప్రసిద్ధ వాగ్రేయకారులు మహానుభావులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు మరణించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి పేరిట 10 లక్షల రూపాయలతో ఒక జాతీయ అవార్డుని ఏర్పరచడం జరిగింది. భారతదేశంలోనే 10 లక్షల రూపాయల అవార్డు ఏ రాష్ట్రంలోనూ లేకపోతే దేశంలో మొత్తం మీద కూడా ఇవ్వట్లేదు. అలాంటిది 10 లక్షల రూపాయల అవార్డు సాంప్రదాయ సంగీతంలో కృషి చేసిన వారికి జాతీయ అవార్డుగా ఇవ్వటం జరుగుతుంది. అది ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. అలాగే ఈరోజున గాన గంధర్వుడు మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. ఆయన స్మృతిగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఏదైనా ఒక సంస్థకి వారు పేరు పెట్టడం, బాలమురళీకృష్ణ గారి లాగానే వీరికి కూడా జాతీయ స్థాయిలో వారి పేరిట ఒక అవార్డుని నెలకొల్పడం, దాంతోపాటు నెల్లూరు వారి పుట్టిన ఊరు నెల్లూరులో వారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పడమే కాకుండా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సంగీత కళాశాల నెల్లూరులో నెలకొల్పింది.
ఆ సంగీత కళాశాలకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీత కళాశాల అని చెప్పి నామకరణం చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గంటసాల గారు మరణించినప్పుడు విజయవాడలో ఉన్న ప్రభుత్వ సంగీత కళాశాలకి ఆనాడు విద్యామంత్రిగా ఉన్న మా నాన్నగారు మండలంటి కృష్ణారావు నిర్ణయం తీసుకుని గంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలగా దానికి నామకరణం చేయడం జరిగింది. అలాగే నెల్లూరులో ఉన్న కళాశాలకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పేరు పెడితే బాగుంటుందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి నేను సూచిస్తున్నాను. అలాగే నెల్లూరులో తిక్కన విగ్రహం నెలకొల్పాలన్నది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తపన. వారు నాతో చెప్పడం నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి అప్పుడు తిక్కన విగ్రహాన్ని తయారు చేయించి నెల్లూరుకు పంపించడం జరిగింది. అయితే దానికి తగిన ప్రదేశం ఎంపిక చేయటంలో జాప్యం జరగడంతో ఈరోజు వరకు కూడా విగ్రహం అక్కడ ఆవిష్కరణ చేయలేదు. అంచేత అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో ఓ మంచి ప్రదేశంలో నలుగురికి కనిపించే ప్రదేశంలో తిక్కన గారి విగ్రహాన్ని నెలకొల్పి బాలుగారి కోరికను తీర్చి వారికి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి ఈ సందర్భంలో నేను కోరుతున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాల మీద ఆలోచన చేయాలని చెప్పి అని చెప్పి నా సూచనలే కాకుండా ఎంతకంటే మహత్తరమైన ఉంటే చేసి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు చిరస్మరణీయంగా ఉండేలాగా చేయాలని చెప్పి నేను సవనీయంగా నేను కోరుకుంటున్నాను. తెలుగు భాష తీయందనాన్ని విశ్వవ్యాప్తం చేశారు తన గళం ద్వారా గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వారు మన తెలుగువారిని చెప్పుకోవటం మన అందరికి కూడా ఎంతో గర్వదాయక విషయం. కాకినాడ వైఎస్ఆర్ బ్రిడ్జ్ నుండి భానుగుడి వైపు వెళుతున్న కారు ప్రమాదానికి గురైంది. వైట్ కలర్ కారు అదుపు తప్పి వినాయకకి ఎదురుగా ఉన్న డివైడర్ మీద కేకి వేసింది. ఇది అతివేగంగా లేక సాంకేతిక లోపం అనేది తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం కొంచెం ఊపిరి పీల్చుకోదగ్గ విషయం. ఈ సంఘటన జరిగిన వెంటనే టూ టౌన్ పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ కంట్రోల్ చేసి దీనిపై కేసు నమోదు చేస్తామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నంద్యాల పట్టణంలోని ముంపు ప్రాంతాలలో ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు పాపులర్ ఫ్రంట్ మరియు ఎస్డిపిఐ. మొన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారీగా నీళ్లు చేరుకున్నాయి. కాగా నిన్న సాయంత్రం నుండి పట్టణంలోనికి సలీం నగర్, హరిజనవాడ, శ్యామ్ నగర్, తెలుగుపేట ప్రాంతాలలో వరద నీరు భారీగా చేరి ఇండ్లలోకి రావడం జరిగింది. విషయం తెలుసుకున్న పాపులర్ ఫ్రంట్ మరియు ఎస్డిపిఐ నాయకులు సహాయక చర్యల్లో భాగంగా వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న బాధితులకు 820 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాపులర్ ఫ్రంట్ నంద్యాల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఫాజిల్ దేశాయ్, ఇద్రే షేక్ మరియు ఎస్డిపిఐ నాయకులు ఇక్బాల్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్న ప్రజలు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తర్వాత ఎస్డిపిఐ టీమ్కి కాల్ చేసి कल जो अचानक नंद्याल के अंदर पानी का सैलाब आने की वजह से जो नीचे इलाकों में रह के महलों में पानी आने की वजह से तकरीबन 5-6 महलों में पानी आकर है और इनके लिए गवर्नमेंट की तरफ से फौरी तौर पर कुछ इंतज़ाम नहीं होने की वजह से हम लोग आज पॉपुलर फ्रंट और एसडीबीए के जानिब से टिफिन
का नाश्ते का इंतज़ाम किया है और तकरीबन 2000 किट्स हम लोग खुद के इधर तकसीम कर रहे हैं, जहां इफेक्टिव है जिन लोगों के पास खाने के लिए पकाने के लिए सहूलत नहीं है उन लोगों को आज हमने खाने का इंतज़ाम किया और आज रात भर भी और पानी बढ़ने का अंदेशा है, होने की वजह से रेस्क्यू टीम से हमने ट्रेन किया था। ఈరోజు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఏవైతే నంద్యాల పట్టణంలో వానలు చూసి ముఖ్య ప్రాంతాలు ఏవైనా ఉంటాయో అక్కడ పర్యటించి సర్వే చేసి ఈరోజు సుమారు 1000 పైగా మినిమిక్స్ కిట్లను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది। ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఒక రెస్క్యూ టీమ్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది। 24 గంటల్లో ఎప్పుడైనా కానీ ఎవరైనా అవసరార్థం ఎవరైనా ఏదైనా పరిస్థితుల్లో ప్రమాదం చిక్కుకొని ఉంటే కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను సంప్రదిస్తే వారిని వచ్చి తన వంతు సహాయం ఎంతవరకు అయితే అంతవరకు తన వంతు సహాయం చేయడానికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉంది। వరద నీరు అకస్మాత్తుగా నంద్యాలకు ఎక్కువైపోయి ప్రకాశం జిల్లా గిద్దలూరు రాత్రి నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా సగిలిరువాగు పొంగి చిన్న మసీదు శ్రీనివాస థియేటర్ లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురికావడం జరిగింది। ఈ సంగతి తెలుసుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆఫీస్ ఇంజార్ మస్తాన్ వాలి సంఘటనా స్థలానికి చేరుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి వారికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం షాదీఖానాలో ఏర్పాటు చేయడం జరిగింది। మస్తాన్ వాలి ఉదయం 6 గంటల నుంచి ఈ పనిలో నిమగ్నమైనందువలన మస్తాన్ వాలి పలువురు అభినందించారు। దేశంలో రోజు రోజుకు కుల దురహంకార హత్యలు పెరిగిపోతున్నాయని ఈ హత్యలను ఖండిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జమ్మలమడుగులో పాత బస్ స్టాండ్ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపడం జరిగింది। ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ కులం పేరుతో పరువు హత్యలు ఆధునిక యుగంలో కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు। తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన అవంతిక హేమంత్ ప్రేమ జంటపై దాడి చేసి హేమంత్ యువకుడిని చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలిపారు। అత్యంత దారుణంగా దాడి చేసి పరువు హత్య పేరుతో చంపడం దుర్మార్గమన్నారు। గతంలో ప్రణయ అమృత సంఘటన ఇలాగే జరిగిందన్నారు। ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం దురదృష్టకరమన్నారు। ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక చట్టం తేవాలన్నారు। దోషులను కఠినంగా శిక్షించాలన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు దివాకర్ ఓబలేష్ పాములేటి రవి రాజు ఉన్నారు। నిరసన తెలియజేస్తా ఉన్నాం। ఈ కుల దొంగల హత్యలు ఇది మొదటిది కాదు, ఎక్కడో ఒకటి రోజుకి ఎక్కడోట ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక మూల పెరిగిపోతా ఉన్నాయి। తెలంగాణలో విపరీతంగా మరీ పెరిగిపోయే ప్రమాదం ఏర్పడతా ఉంది। గతంలో ప్రణయ అమృత హత్య సంబంధించినటువంటి ఇదే కుల దొంగల హత్య ఒక పెద్ద చర్చ పెద్ద ఎత్తున చర్చ జరిగిన సందర్భాలు జరుగుతామే, కానీ జరిగిన ఇంటర్లో ఏమాత్రం తగ్గుకోకుండా మళ్ళీ ఇటువి ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి। ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం కారణంగానే ఎటువంటి రోజు రోజుకు పరువు హత్యల పేరుతో కుల హత్యల పేరుతో కుల దొంగల హత్యల పేరుతో ఈరోజు పెరిగిపోతున్నాయి। దీవైపై మేము ఒకటే అవుతున్నాం, ఈ కుల దొంగల హత్యలు మానాలంటే ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలి, ప్రేములకు రక్షణ కల్పించాలని చెప్తా ఉన్నాం। ఖచ్చితంగా హేమంత్ రెడ్డి ఎవరైతే చంపారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ప్రేమ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం। శివకుమార్ తెలంగాణలో హేమంతులు చంపినందుకు వారిని కఠినంగా శిక్షించాలి, తెలంగాణలో హేమంతులు చంపిన వారిని కఠినంగా శిక్షించాలి, తెలంగాణలో చంపినటువంటి హేమంతులు అనంతపురం నగరంలోని రామనగర్ ఎన్బి ఫీట్ రోడ్లో మహమ్మద్ రఫీ అనే వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు। అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది। తానే ఈ హత్య చేసినట్లు నిందితుడు హరిజన గోపి ఫోర్త్ టౌన్ పోలీసుల ఎదురులోగిపోయాడు। హత్యకు గురైన మహమ్మద్ రఫీ స్వస్థలం కళ్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామం, గత కొన్నేళ్లుగా నగరంలోని మంగళవారి కాలనీలో నివాసపుట్టున్నాడు। ఈ క్రమంలో కళ్యాణదుర్గం రోడ్లో ఉన్న ఓ మహిళతో 2 సంవత్సరాలుగా రఫీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు। హత్యకు గురైన మహమ్మద్ రఫీ గతంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వద్ద
కొంతకాలం ఫోటోగ్రాఫర్ గా పనిచేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈవి బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ 36 న్యూస్. నమస్కారం.